ఒకప్పుడు మేధావులు పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇచ్చేవారు వారు ఉంటే భావి భారత పౌరుల భవిష్యత్తుకు ఢోకా ఉండబోదని భావించేవారు కానీ ఇప్పుడు వారిని మర్చిపోయారు ఆ ప్లేసులను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారట తెలంగాణలో తాజాగా చర్చకు దారితీసిన ఆ అంశమేంటో తెలంగాణలో పలు విశ్వవిద్యాలయాలకు పాలక మండలను ఏర్పాటు చేశారు ఆరేళ్ల తర్వాత వీటికి మోక్షం లభించింది ఈ విషయంలో ప్రభుత్వం గత సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ఎలాంటి గొడవ ఉండేది కాదు కానీ గత సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు విద్యావేత్తలు మేధావులు ఇదేం పద్ధతి అని ముక్కున వేలేసుకుంటున్నారట వాస్తవానికి యూనివర్సిటీ పాలక మండల్లో అంటే అనేక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని సభ్యులుగా ఎంపిక చేసేవారు వారిలో కొందరు విద్యావేత్తలు మేధావులు పారిశ్రామిక ఉండేవారు విశ్వవిద్యాలయాల వ్యవహారాలు చూడడంలో బీసీతో పాటు వీరి పాత్ర కూడా ఎంతో ముఖ్యం ఎలాంటి కోర్సులు ఉండాలి ఆ కోర్సుల వల్ల విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి సాంకేతికంగా వారికి ఎలాంటి తర్ఫీదు అవసరం తదితర అంశాలతో వారు అనుభవాన్ని రంగరించి అమలు చేసేవారు పారిశ్రామికవేత్తలు సభ్యులుగా ఉండటం వల్ల దేశానికి కావాల్సిన అవసరాలు పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యతను గుర్తించి ఆ మేరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి తోడ్పాటు అందించేవారు కోర్సులను అందుకు అనుగుణంగా ప్రవేశపెట్టడానికి సహకరించేవారు కేవలం చదువు డిగ్రీలకే విద్యార్థులు పరిమితం కాకుండా ఆయా రంగాల్లో వారు మేధావులుగా ఎలా తయారు కావాలో దేశాభివృద్ధికి ఎలా పాటుపడాలో గైడ్ చేసేవారు అందుకే యూనివర్సిటీల పాలక మండళ్లు అంటే ఎంతో ఉన్నతంగా భావించేవారు సభ్యులుగా చేరిన వారికి సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు లభించేవి ప్రస్తుతం తెలంగాణలో ఈ రకమైన పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్లు ఉన్నారు తాజాగా ప్రకటించిన విశ్వవిద్యాలయాల పాలక మండలను రాజకీయ నాయకులతో నింపేశారట టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో పనిచేస్తున్న వారిని సభ్యులుగా నియమించారట దీంతో యూనివర్సిటీ పాలక మండలి ఉద్దేశం స్వతంత్రత దెబ్బతిని రాజకీయ జోక్యం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది క్యాంపస్లు కలుషితమవుతాయని కలవరపడుతున్నారట ఈ మధ్య సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో వైస్ ఛాన్సలర్ల నియామకాలు పూర్తి చేయాలి అని ఆదేశించారు అంతకంటే ముందుగా పాలక మండల నియామకం కంప్లీట్ కావాలని అన్నారు ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు అలా వచ్చాయో లేదో ఇలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను ప్రకటించారు ఆరేళ్ల తర్వాత వేసిన పాలక మండళ్లు కావడంతో అందరిలో ఆసక్తికి దారితీసింది ఒక్కో పాలక మండలిలో ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా తొమ్మిది మందిని నియమించారు వీరిలో నలుగురిని వివిధ రంగాల్లో ప్రముఖులుగా ప్రస్తావించారు అయితే ఈ నలుగురులో ఇద్దరు ముగ్గురు టీఆర్ఎస్ కార్యకర్తలేనని విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఈ వాదనను ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి యూనివర్సిటీ పాలక మండళ్లను రాజకీయ నాయకులతో నింపడం కొత్తేమీ కాదని అంటున్నాయి గత ప్రభుత్వాల్లోనూ ఈ సంప్రదాయం ఉందనేది వారి వాదన ఏది ఏమైనా నిపుణులు ఉండాల్సిన చోట రాజకీయ నాయకులకు చోటు కల్పించడం విద్యావేత్తలకు రుచించడం లేదట విశ్వవిద్యాలయాల్లో మెరుగైన విద్యను అందించాలంటే ఇది సరైన విధానం కాదనేది వారి ఆవేదనగా ఉంది మరి ప్రభుత్వం ఏమంటుందో చూడాలి